अदेविटी చూడు నేను మనస్ఫూర్తిగా ప్రేమించి నిన్ను ముద్దు పెట్టుకున్నాను జరిగింది తప్పే అయితే అందులో నాకు భాగం ఉంది ఈ తొందరపాటికి ఐ యామ్ సారీ ఇట్స్ ఆల్ రైట్ ఇందులో మీ తప్పేం లేదు పొరపాటు ఏదైనా ఉంటే నాది వండర్ఫుల్ ఈ డ్రెస్ లో నువ్వు అలా నడుస్తూ ఉంటే అచ్చం హంసలా ఉన్నావు మీ నాన్నగారు తప్పు చేశారు హంసలేఖని మీ సిస్టర్ కి స్వర్ణరేఖని నీకు పేరు పెట్టి పెద్ద పొరపాటు చేశారు నిజానికి హంసలేఖ అనే పేరు నీకు పెట్టుండాల్సింది మా నాన్నగారేం పొరపాటు చేయలేదు మీరే పొరపడ్డారు నా పేరే హంసలేఖ నా సిస్టర్ పేరు స్వర్ణరేఖ ఏంటి ఏమను అనేది జోక్ చెప్పండి నా పేరు హంసలేఖని తెలియనట్టు కండి కండి కేక చెద్రగని నా పేరే హంసలేఖ సిస్టర్ పేరు స్వర్ణరేఖ నేను మాట కావాలని చేశానంటే అమ్మాయి తడిసిపోయిన ఫోటోలు చూస్తే నువ్వు తిడతావని వేరే ఫోటో తీసి ఆ కవర్లో పెట్టి అందులో పెట్టేసి ఎంత మంచి పని చేశారు బామ్మగారు ఓసారి ఎందుకు అనుకున్నావు అబ్బాయి వీళ్ళ తాతయ్య గారు జరిగండు ఆ జారు నీళ్ళలో పడిపోయింది ఓ మామూలు కండు వచ్చి ఆయన చేతికి ఇచ్చాను నోరు ముసుకుని ఉదాన్ని వేసుకుని వెళ్ళిపోయారు చూసావు నేత్ర ఈ ఫోటోలు మార్పిడి కారణం మా బామ్మ నేను చెప్పానుగా ఏమైనా ఈ తప్పు కనాల్సింది బామ్మగారి కాదు మరెవర్ని సీక్రెట్ ఫైల్ ని సిలుకు చీల మధ్య పెట్టినా నిన్న అనాలి నన్ను yes ఏమైతే ఏ లాభం ఈ పొరపాటు వల్ల హంసలేక లక్కీ ఛాన్స్ కొట్టింది ఎంచక్క నేత్రతో ముద్దు పెట్టించుకుంది ఆ ముద్దు దేంది బ్లాటింగ్ పేపర్ తో అద్దేసుకుంటే పోతుంది నేత్ర ఇక హంసలేక గురించి మర్చిపో స్వర్ణరేఖ గురించి ఇక నువ్వు ఎవరి విషయం సలహాలు ఇవ్వకు ఇక ముందు స్టీల్ గిన్నెలు ఇత్తడి గిన్నెలు కొనేటప్పుడు చీల బాగా దులిపి మరీ కొను ఆ స్వర్ణరేఖ విషయం నేనే చూసుకుంటాను కొన్ని నిజాలు రాబట్టడానికి దౌర్జన్యం తప్పదు స్వర్ణరేఖ మీ డాడీ ఆధ్వర్యంలో నువ్వు చేస్తున్న ప్రయోగాలు ఏంటి ప్రయోగాలా yes నేను ఏం అడుగుతున్నానో నీకు తెలుసా నాకు బాగా తెలుసు మర్యాదగా చెప్తే సరే లేదా నీ నోటి నుంచి ఆ రహస్యాలు రాబట్టే చోటు నేను తీసుకెళ్తాను బై ది వే ఆ చోటుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారు యు అండర్స్టాండ్ ఎవరు ఎవరు నువ్వు విదేశీలతో చేయగలిపి నువ్వు మీ డాడీ చేసే దారుణాలను అరికట్టడానికి అపాయింట్ చేయబడ్డ ఏజెంట్ నేత్ర రుద్ర నేత్ర ఏజెంట్ నేత్ర యాదగిరిగా మారి మన్న ఫూల్సన్ చేసి ఈ సత్వభూషణరావునే పావులా ఆడిస్తున్నాడు నిన్న ఆడించడంతో ఆగలేదు ఎస్బీఆర్ స్వర్ణరేఖని ట్రాప్ చేసి నిజాలు బయట పెట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు మిస్టర్ క్యూ వాడు నిజాల జోలికి వెళ్లకుండానే మనం వాడిని ఫినిష్ చేయాలి yes ఈ ఫిరంగి లాంటి పథకంతో వాడికి ముగింపు పలకబోతున్నాం మిస్టర్ ఎస్బీఆర్ వెంటనే రెడ్డి నాయని పిలిపించు